నమస్తే. మనం షేర్లింగంపల్లి రాయదుర్గు పాయగా విలేజ్లో ఉన్నాం. ఇది చాలా రోజుల కానుంచి వివాదం నడుస్తూ ఉంది ఈ స్థలంపైనే. ముఖ్యంగా మనకు వెనకాల కనబడతా ఉన్నటువంటి ఈ ల్యాండ్ ఏదైతే ఉందో, ఈ ల్యాండ్ పట్టా అంటూ ఏదైతే మహమ్మద్ ముంతాజ్ అలీ ఖాన్ అండ్ అదర్స్ పేరు మీద ఈ సర్వే నెంబర్ 1346 నుంచి 30 31 33 అండ్ 39 41, వీటిలో ఆల్రెడీ ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు కూడా కనబడుతూ ఉంది. ఇంటిని దాదాపుగా నెల రోజుల క్రితమే ఇదంతా కూడా డిస్మెంటల్ చేయడం జరిగింది. అయితే దీంట్లో చాలామంది ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలామంది కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ ఇంటి ఓనర్లుగా పేరు చెప్తున్నటువంటి ముంతాజ్ అలీ ఖాన్ అనేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇట్లా ఉన్నటువంటి 37 ఎకరాల 8 గుంటల ల్యాండ్ ఇది మాదే, ఇది మేము గతంలో చాలా రోజుల కానించి దీంట్లోనే ఉంటున్నాం. అయినప్పటికీ దీంట్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, అలాగే ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, పోలీసులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మూకుమ్మడిగా కుమ్మక్కైపోయి ఈ 37 ఎకరాల 8 గుంటల ల్యాండ్ని కబ్జా చేసుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఒక మాల్ని కట్టేందుకు ఇక్కడ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కనీసం ఈ మాల్ను కట్టాలంటే ప్రభుత్వ ల్యాండ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ల్యాండ్ను చూపెట్టాలి. కానీ ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి ల్యాండ్ను చూపెట్టాలని చెప్పేసి ప్రధానంగా అభియోగం వినబడతా ఉంది. ఇప్పుడు చూస్తూ ఉన్నటువంటి దాంట్లోనే ఈ వర్క్ అంతా నడుస్తూ ఉంది. ఇప్పుడంతా కూడా ఒక పక్కన కోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఈ కేసు ఇంకా తుది తీర్పు రాలేదు. ఈ సంబంధించినటువంటి దాంట్లో లిట్ క్యాప్కి సంబంధించినటువంటి వ్యక్తులేమో, లిట్ క్యాప్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులేమో ఇది లిట్ క్యాప్కి సంబంధించినటువంటి ల్యాండ్ అని చెప్పేసి అది వాళ్ళ వాదన, లేదు ఇది మాది ఆ ల్యాండ్ ఇది, మేము దాదాపుగా 60 70 ఏళ్ళ కానించి కూడా దీంట్లోనే ఉంటున్నాం, ఇక్కడే మేము కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవడం జరిగింది, ఇల్లును ఇక్కడే నివాసం ఉంటా ఉన్నాం, మా దగ్గర నుంచి కొట్టేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది కూడా ఇక్కడ ముంతాజ్ అలీ ఖాన్ వారసులు చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా. అయితే ఇక వర్క్ నడుస్తూ ఉంది, మనకు స్పష్టంగా కనబడతా ఉంది కదా. ఈ వర్క్ను ఆపాలని చెప్పేసి ఒక పక్కన వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇంకొక పక్కన వాళ్ళు కూడా వర్క్ నడిపించడం కోసం వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సరే, ఏదేమైనప్పుడు కూడా దీంట్లో అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్, అన్ని రకాలైనటువంటి పర్మిషన్, జిహెచ్ఎంసీ పర్మిషన్ లేకుండా, ఎట్లాంటి పర్మిషన్స్ లేకుండా ఈ వర్క్ను ఇక్కడ స్టార్ట్ చేసింది అనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నటువంటి అంశం. మరి ఇప్పటి వరకు ఎందుకు ఈ సంబంధించినటువంటి ల్యాండ్ పైన ఇప్పటి వరకు ఏ ఒక్క పత్రం కూడా లేదు. ధర్నీలో సైతం కూడా ఇదంతా కూడా ముంతాజ్ అలీ ఖాన్ సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్ల పేరే వస్తూ ఉంది. ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి మొత్తం ఏదైతే 37 ఎకరాల 8 గుంటల ల్యాండ్ కూడా ముంతాజ్ అలీ ఖాన్ అన్నటువంటి పేరు మీదనే ధర్నీలో సైతం కూడా ఇప్పటికి కూడా మరి వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతూ ఉన్నది. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గతంలో ఈ ఇల్లు కూల్చిన తర్వాత, ఇప్పుడు కనబడుతున్నటువంటి ఏదైతే ఇల్లు ఉందో ఈ ఇల్లును కూల్చినటువంటి తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా వాళ్ళందరూ కూడా చెట్ల కింద ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నది. చెట్ల కిందనే గుడారాలు వేసుకోవడం జరిగింది. అంతేకాకుండా కొంతమంది అక్కడ కంటైనర్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ల్యాండ్ ఓనర్లు ముంతాజ్ అలీ ఖాన్ అన్నటువంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్నలు పెద్దలు అందరూ కూడా ఒక కంటైనర్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కంటైనర్ను సైతం కూడా ఈరోజు పోలీసుల ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా బయటకు తీసుకుపోయినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, మమ్మల్ని ఇక్కడ ఉండనియకుండా, చెట్ల కింద ఉన్నా కానీ మమ్మల్ని ఉండేటువంటి ప్రయత్నం చేయట్లేదు, మమ్మల్ని అందరూ కూడా ఇక్కడ నుంచి అక్రమంగా పోలీసులతోటి మరి మమ్మల్ని ఇక్కడ నుంచి ఖాళీ చేపేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. అలాగే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ లిట్ క్యాప్కు సంబంధించిన వ్యక్తులందరూ కూడా పోలీసు బలగాలతో ఇక్కడ మోహరించడం జరిగింది. వీళ్ళందరి సమక్షంలోనే మేడం చెప్పండి, ఏంటిది మీకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంది, చాలా రోజుల కంచి ఇదంతా యుద్ధం నడుస్తూ ఉంది, కంటైనర్ కూడా కనబడట్లేదు, మీరు అప్పటి నుంచి కూడా బాహర్ ఫేక్దాలే కంటైనర్ కు 1 మంత్ దేఖే సో హమ్ లోగ యహీ చే కంటైనర్ మే సో జా రహే థే రాత మే యహాన్ దేఖే సో బైఠే హుయే హై మగర్ అబ్ దేఖే సో కంటైనర్ నికాల్ కే బాహర్ ఫేక్ డాలే గవర్నమెంట్ కి జమీన్ జబ్ పూరే నే డాక్యుమెంట్స్ హమారే పాస్ హై ఫిర్ గవర్నమెంట్ కి జమీన్ హై బోల్ కే కైసా బో రహీ హై సమజ్ మే నీ ఆ రహా నా జడ్జ్ కుచ్ ఫైసలా దే రహే హై వో జడ్జ్ ఫైసలా దియే జబ్ తక్ ఇన్ లోగా ఫైసలా కర్ దే రహీ హై ఘర్ కా ఆఖర్ క్యా కర్నా హై సమజ్ మే నీ ఆ రహా ఇది కాదు మీది ల్యాండ్ కానే కాదు మీది ఇదంతా కూడా లిట్ క్యాప్ కు సంబంధించిన ల్యాండ్ అని అంటా ఉన్నారు కదా లిట్ క్యాప్ ది కాదు అది మాదే మాదే మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి చూపెడితే కూడా నా పోలీస్ వాళ్ళు కొంచెం యాక్షన్ లేరే నాతో దేఖేసో ఓ ఎండీ లేరే నా కొయినా కొ సమ్జే అబ్ దేఖేసో 1 మంత్ యా హై అబ్ సామాన్ ఉఠాకే బాహర్ ఫేక్దే అబ్ కంటైనర్ కు ఫేక్దే అబ్ సామాన్ ఉఠాకే ఫేక్తే వరే కాన్ జానా ఘర్ హై కాన్ జాకే రహనా ఘర్ యా థా బోల్ కే యస్ మే పూరీ జమీన్ లే లే ఫిర్ కాన్ జాకే రహనా
ఇప్పుడు ఇల్లును కూల్చిన తర్వాత ఇక్కడే ఉంటా ఉన్నారు, చెట్ల కింద ఉంటా ఉన్నారు, ఇక్కడనే ఇక్కడనే 1 మంత్ నుంచి ఇక్కడనే ఉంటున్నాం. ఇక్కడ నుంచే తయారు చేసి పిల్లలకు స్కూల్ కి పంపిస్తున్నారు. ఎక్కడ పోవాలి, ఏ కంసే ఎక్కడన్నా ఇల్లు అది చూపెడతలేదు. పో ఎక్కడ పోవాలి, ఏ గవర్నమెంట్ రాజ్యం అంటే గవర్నమెంట్ రాజ్యం ఇదేనా? మీరు చెప్పండి, మీ పేరు మీద ఉందా? ఇప్పటి వరకు ల్యాండ్ వీళ్ళేదేమో మీది కాదు, ఇది లిట్ క్యాప్ సంబంధించినటువంటి వాళ్ళది ల్యాండ్ అని వాళ్ళు అంటా ఉన్నారు. అవసరమే లిట్ క్యాప్ అంటే ఏమన్నా పేపర్ చూపాలిలే, పేపర్ చూపాలి, చూపిస్తేనే మనం వెళ్ళిపోతాం. పేపర్ చూపిస్తేనే మా తన డాక్యుమెంట్స్ ఉన్నాయి మొత్తం ఉన్నాయి, మా తన డాక్యుమెంట్స్ ఉన్నాయి మొత్తం ఉన్నాయి. ఆయన ఏం లేవు పేపర్, అప్పుడ పేపర్ లేవు ఏం లేవు, మా తన ఇంత ఉన్నాయి ఇక్కడ డాక్యుమెంట్స్ ఉన్నాయి మొత్తం ఉన్నాయి. నేను 1947 నుంచే నేను ఇక్కడే ఉన్నాయి, మా భూమి ఉన్నాయి మొత్తం. 1947 అప్పుడు అప్పుడు మీకు అప్పుడు 1947 ఎంత ఉండేది కితే వచ్చేసి అంతే ఉన్నాయి ఫార్టీ అంతే ఉన్నాయి. ఇప్పుడు మీ పేరు మీద ఉందా ఇదంతా కూడా? ధరణిలో కూడా మీ పేరు వస్తా ఉందా? మొత్తం మా పేరు మీద వస్తే మొత్తం అనే సేకరం మొత్తమునే ఆయన ఏమైనా చూపిస్తే మనం కూడా వెళ్ళిపోతాయి. వాళ్ళు ఏమైనా చూపెడితే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు? వెళ్ళిపోతావు, చూపి చూపు. ఆ పోలీసు వాళ్ళు చూపిస్తలే, ఇల్లుకి వాళ్ళు చూపిస్తలేరు మనకు, చూపాలి మనకు, చూపిస్తే వెళ్ళిపోతాం మనం. ఆ డాక్యుమెంట్స్ ఏం లేవు ఆయన దగ్గర, ఆయన ఎండుకు ఏం గుర్తులే. 10 MD వచ్చిపోయినాయి ఇక్కడ, ఏం చేయలే. 10 MD వచ్చిపోయినాయి, ఏం చేయలే. ఈయన వచ్చినాయి మనం బద్మాషి పని ఇచ్చేస్తాను. శ్రీనివాస నాయక్, శ్రీనివాస నాయక్ బద్మాషి పని చేస్తాను ఆయన. మీరు ఏమని డిమాండ్ చేస్తాను ప్రభుత్వానికి, ఏమని డిమాండ్ చేస్తా ఉన్నారు ఇక్కడ? న్యాయం చేసి మనకు ఏమైనా బస్ భూమి మన మా భూమి మనం ఏమైనా ఇస్తుంది ఇల్లు కట్టచ్చు కట్టం బస్. మా జబర్దస్తి ఆయన నాయక్ చాలా పరిశ్రమ చేస్తాను ఆయన, లేదా చూపి చెప్పాము ఆయన. అది హియరింగ్ ఉండే నిన్న ఆ రోజు ఏమో ఏం పని చేయలేరు ఇక్కడ. మళ్ళీ ఈ రోజు ఏమో మళ్ళీ ఫ్రైడే, మళ్ళీ రేపు సాటర్డే ఉంది, ఇక హాలిడేస్, మళ్ళీ సండే, మళ్ళీ ఇట్లా వచ్చేమో మళ్ళీ కోట్లా కేసు ఆడిస్తే మళ్ళీ మండే వేసినారు వాళ్ళు. కోట్లా మండే ఉంది పేసి మళ్ళీ అట్లానే చూస్తే మేమేమన్నా పర్మిషన్ ఏమైనా ఉంటే చూపెట్టండి, చూపెడితే పని చేసుకోండి మీరు కూడా అంటున్నాం మేము. వాళ్ళేమో పర్మిషన్ కాపీ కూడా చూపెడతలే. ఈ మట్టి తీసి కూడా బయటికి తీసుకోకపోతే ఆ మట్టి తీసేది కూడా పర్మిషన్ ఉంటుంది ఒకటి జిహెచ్ఎంసీకి, ఆ పర్మిషన్ కూడా చూపెట్టమంటే అది కూడా చూపెడతలేరు వీళ్ళు. ఇప్పుడు పొద్దున ఏం చేసిన అంతా కంటైనర్ తీసేమో అంతా బయటికి పైసా, ఇప్పుడు ఏమంటున్నారంటే ఇక్కడ మీ సామాన్ ఇక్కడ పెట్టద్దు, మళ్ళీ పెడితే మళ్ళీ ఇది కూడా దొబ్బేసి అందులో కలిపేస్తాం మొలవాలా అని అంటున్నారు వాళ్ళు అంతా. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోవాలి మీరు, ఇక్కడ ఆగద్దు మీరు అని అంటున్నారు. పిల్లలకి రోజు ఇక్కడ నుంచి తయారు చేసి మేమేమో స్కూల్కి పంపిస్తున్నాం, అంత కంటైనర్లో పోయి ఏమో పండుకుంటాం. ఇప్పుడు ఇట్లా వచ్చేమో మళ్ళీ రోడ్ పైన ఈ సామాన్ కూడా పీకేస్తా అని అంటున్నారు వీళ్ళు మాకి. మరి ఎట్లా మరి ఇప్పుడు మీరు ఉన్నటువంటి కంటైనర్ కూడా ఇప్పుడు లేకుండా పోయింది? మీరు ఇప్పుడు ఇక్కడ రాత్రి అవుతుంది, ఇప్పుడు ఏడు ఉండాలి మాది ఉండేది ఇదే ఉండే. ఇప్పుడు రోడ్ పైన ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఇక మీరే న్యాయం వాళ్ళకి అడగాలి. ఇప్పుడు ఇది ఇక్కడ చెట్టు కింద కూడా కూర్చుంటే ఇక్కడ గురించి కూడా ఏమో వెళ్ళిపోమని అంటున్నారు వీళ్ళు. మరి అసలు మీకు ల్యాండ్ అన్నటువంటి మీదే ల్యాండ్ అని చెప్పేసి మీ దగ్గర ఎట్లాంటి ఆధారాలు ఉన్నాయి? ఆధార్ ఉన్నాయి కదా, మొత్తం డాక్యుమెంట్స్ మీది కావాలంటే చూపెడతాం మీకు. మొత్తం డాక్యుమెంట్స్ ఉన్నాయి, ధరాని ఇలా పేర్లు వస్తున్నాయి, అంతా అన్ని వస్తున్నాయి. వాళ్ళు ఏమైనా పత్రాలు చూపెడతా ఉన్నారా మా ల్యాండ్ అని చెప్పి? ఒక్కసారి కూడా చూపెట్టలేదు. కోర్టులో కూడా ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేస్తలేరు, అసలుకి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తలేరు, ఏం చేస్తలేరు. అక్కడేమో టైం తీసుకుంటున్నాయి, మళ్ళీ ఆ టైం అప్పుడు ఏమో వాళ్ళే ఏ రోజు మనకి హియరింగ్ ఉంటుంది ఆ రోజు ఏమో వీళ్ళు పనిచేస్తలేరు. దాని తర్వాత ఎట్లనే 2-3 డేస్ మళ్ళీ టైం దొరికిందనుకో ఇట్లా వచ్చేమో పోలీస్ వాళ్ళకి వచ్చేమో తీసుకొచ్చి పని చెప్పిస్తున్నారు. మళ్ళీ వీళ్ళు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని షో చేస్తాం మేము, అన్ని షో కూడా చేపించినా మేము. చూస్తూ ఉన్నాం కదా, ఒక పక్కనేమో చెట్ల కింద వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, మరో పక్కనేమో వర్క్ అంతా నడుస్తూ ఉంది. ఇక ఇక్కడ చూస్తేనేమో పోలీసులు కూడా చాలామంది కూడా పొద్దున్న నుంచి ఉంటున్నట్టుగా ఉంది. ఇక్కడ వీళ్ళందరూ కూడా మోహరించినటువంటి పరిస్థితి. ఒక పక్కన హైడ్రా కూల్చివేతలు అవుతూ ఉన్నాయి, ఇంకొక పక్కన ఇట్లాంటి వర్కులు కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సార్ ఏంటి సార్, ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పోలీసులు కూడా ఉండడం జరుగుతుంది 4-5 రోజుల కానించి. ఏంటి సార్, ఏం నడుస్తూ ఉంది ఇక్కడ ఏమన్నా? నేను చూస్తలేవా? మీరు చూస్తున్నావు కదా, అంతే ప్రొటెక్షన్, అంతే మేము కొట్టుకొచ్చినాం. దేనికి సార్ ప్రొటెక్షన్ అంటే? దేనికి ఏంటి కొట్టుకొచ్చినా మీరు కూర్చున్నాం, అంతే ఉట్టినా వచ్చి కూర్చున్నారా? అంతే. ఎందుకు పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా కూకోవడానికి, ఇట్లా మీరు డ్యూటీ ఉన్నది పెట్రోలింగ్ అంటే ఏ పోలీస్ స్టేషన్? సార్ ఇక్కడ ఏ పోలీస్ స్టేషన్ కింద రైదుర్గం పోలీస్ స్టేషన్ వస్తుంది.
లోపలికి వచ్చి కూకున్నారు, కన్స్ట్రక్షన్ అవుతా ఉంటుంది, ఇక్కడ అంతా మిషన్ తిరుగుతా ఉన్నాయి కదా, ఇక్కడ అంత ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా ఏం లేదు. ఇది ఎన్ని రోజుల నుంచి అయిపోయినప్పుడు రాలేదు, ఆ రోజు వచ్చినగా మీరు ఎందుకు ప్రతిసారి కూడా మీరే ఎందుకు అని వస్తా ఉన్నారు ఇక్కడ? ఏమన్నా ఈడ అంటే ఏమన్నా బందోబస్తు ఎవరి కోసం రావడం జరుగుతా ఉందా, లేకపోతే ఆడ సిఐ సాబ్ ఉన్నాడు, సిఐ సాబ్ ఆఫీసర్లు ఉంటారు, కమిషనర్ ఉన్నాడు, నాకంటే సిఐ ఉన్నాడు, డిఎస్పీ ఏచీపీ ఉన్నాడు, వాళ్ళని పోయి అడుగు, నువ్వు నాన్న అడుగుతుంది ఇంకేం తెలుస్తుంది, మీరేం మాట్లాడదానికి లేదా? నేనేం మాట్లాడతాం మాకు, నీ లెక్క నేను నువ్వు మీ ఆఫీసర్ అడిగితే నువ్వు చెప్తావా, మా ఆఫీసర్ని పోయి అడుగంటూ నాదికంతే మరిగ ఢూటీ చేస్తా ఉన్నారు అంతే మరి ఒక గొడవ కాకుండా మరి వన్ మంత్ ట్వంటీ సిక్స్ అగస్ట్ ఇద్దరు రైతు లోగా మేఘ సోరీ సీతో ఉన్నోగా పూరాకి ఆధా ఘర్ తోడదాలే ఆర్ మా మామిన బెనోకే బుక్ ఆదే దో బెనా ఓ వాలే బుక్ బుక్స్ బిచ్చలేగే మేరే బుక్స్ చలేగే ఉదర్ ఆ సీఎం సార్ గలత్ కరే సార్ తోడ అమ్మ కదా ఘర్ మే లాకే దేనా మీకు మేరా ఘర్ జారే. సో ఇక్కడ మన వెనకాల కనపడేది ఇంతకుముందేమో కంటైనర్, ఒక పెద్ద కంటైనర్. ఆ కంటైనర్లో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ ల్యాండ్ అని చెప్పేసి అంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధితులంతా కూడా వాళ్ళంతా దరిదాపుగా ఒక 10-12 మంది ఆ ఫ్యామిలీ అంతా కూడా ఆ కంటైనర్లోనే జీవించేది. కానీ ఆ కంటైనర్ కూడా ఇప్పుడు కనబడట్లేదు. కంటైనర్ని సైతం కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంట్రాక్టర్ కావచ్చు, లిట్ క్యాప్ సంబంధించినటువంటి ఎండి శ్రీనివాస నాయక్ వీళ్ళందరూ కూడా తరలించకపోయి అక్కడ ఫుట్పాత్ పైన పెట్టినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పడుకోవాలి అర్థం కానటువంటి సిచ్యువేషన్. కోర్టులో కేసు నడుస్తూ ఉంది కానీ పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఇక్కడ రెండోది, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఆ కాంట్రాక్టర్ దగ్గర కనీసం జిహెచ్ఎంసీ పర్మిషన్ లేదు. ఇక ఏ విధమైనటువంటి వ్యవహారం నడుస్తుందో మనకు దీన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. పాపం వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాట్లాడదాం, ఏంటి సార్ ఇక్కడ కంటైనర్ ఉండే ఎక్కడ పోయింది, అసలు ఏం జరుగుతూ ఉంది, మీది కాదు కానే కాదు ల్యాండ్ అని చెప్పేసి అంటా ఉన్నారు, ఏంటి అసలు ఈ పరిస్థితి? ఈ ల్యాండ్ మాదే, మా ఫోర్ ఫాదర్ది. అయితే లాస్ట్ మంత్ 26 నుంచి ఏదైతే టార్చర్ పెడుతున్నారో వీళ్ళు ఇల్లు గుల్లగొట్టి ఈరోజు దాకా అదే టార్చర్ మీద ఉన్నాం మేము. ఈ నిన్న అయితే నిన్న కోర్టు కేసు ఉండే నిన్న సైలెంట్గా ఉన్నారు, ఒక మనిషి ఇక్కడ రాలేడు. మళ్ళా కోర్టులో నెక్స్ట్ డేట్ ఫస్ట్కి వచ్చింది. ఆ డేట్ రావంగానే ఫస్ట్ దాకా టైం ఉన్నదని రేపు సాటర్డే ఎల్లుండి సండే వీళ్ళకి ఏదైనా టార్చర్ పెట్టాలని వీళ్ళు వచ్చి పోలీసులతో వచ్చి క్రేన్ తీసుకువచ్చి ఆడ కంటైనర్ ఉంటే ఆ కెమెరాలన్నీ ఇరగొట్టి ఆడికించి కంటైనర్ తీసుకుపోయి బయట ఫుట్పాత్ మీద పెట్టేస్తున్నారు. ఇప్పుడు మా డాడీ మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఆడ చెట్టు కింద కూర్చుంటే పోలీసు వాళ్ళు పొద్దున నుంచి టార్చర్ పెడుతున్నారు వాళ్ళకి. ఇక్కడికి నుంచి వెళ్ళిపో, లేకపోతే మంచి ఉండదు, ఆడ సామాన్ ఎత్తుకోవో, లేకపోతే రోడ్ మీద పడేస్తా ఆ కంటైనర్లో వేసుకోపో, అలాంటి మాటలు చెప్తున్నారు. ఇక పోలీసు వాళ్ళ దగ్గర అసలు బ్యాచే లేదు, అసలు పోలీస్ వాళ్ళు నాకు పెద్ద డౌట్ అది. అసలు పొద్దున నుంచి వాళ్ళు ఎందుకు వచ్చి కూర్చున్నారు ఇక్కడ? వాళ్ళ దగ్గర బ్యాచ్ లేదు, ఏం లేదు, పొద్దున నుంచి ఒకటే టార్చర్, ఇక రా బాబు సామంతి. అరే సామాన్ ఉంటే ఏమైతే తోవుకోను, పక్కకించి తోవుకోమంటే అలాంటివి వింటలేదు. ఈ కాంట్రాక్టర్ ఎవరైతే తీసుకున్నారు ఆయన దగ్గర అసలు డాక్యుమెంట్స్ లేదు, పర్మిషన్ లేదు, పర్మిషన్ చూపెట్టి చేసుకోమంటే అలాంటిది లేదు. 2 రోజులు ఆగిపోయి కోర్టు కేసు అయిపోతుంది కదా, దాంట్లో మీ సైడ్ వస్తే మీరు తీసుకోండి, నేను నా సైడ్ వస్తే నేను తీసుకుంటా అంటే అలాంటివి వింటలేరు. ఇప్పుడు మీరు మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు, ఓకే. రెండవది, మీరు ఎవరి దగ్గరికి కొన్నారు అన్నటువంటి అంశానికి వచ్చినట్టు అయితే ఉంటే మీ దగ్గర అసలు డాక్యుమెంట్స్ లేవు, మీరు ఎవరి దగ్గర కొన్నటువంటిది, మీకు ఎక్కడి నుంచి వచ్చింది ల్యాండ్ అని చెప్పేసి అని అడుగుతూ ఉంటే మీ దగ్గర సమాధానం లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. అసలు మీకు ఎవరి దగ్గర నుంచి కొన్నటువంటి ఏమైనా ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా, అసలు ఈ ల్యాండ్ మీకు ఎట్లా వచ్చింది? సార్ ఇది మా ఫోర్ ఫాదర్ హైదరాబాద్ టెనరీస్ అది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. వీళ్ళకి లిట్ క్యాప్ తర్వాత పేరు వచ్చింది, అది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేదు, గవర్నమెంట్ ఆ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయలేదు, మా ఫోర్ ఫాదర్ చేపించినారు. దాని తర్వాత వాళ్ళు తీసుకొని వాళ్ళకి లీజ్ మీద ఇచ్చినారు, వాళ్ళకి కొనుక్కోమని ఇవ్వలేరు. ఒకవేళ ఇచ్చినా భూమి మొత్తం ఎట్లా ఇచ్చేస్తారు సార్? అది అట్లా ఏం ఇవ్వలేరు, వాళ్ళకి లీజ్ మీద ఇచ్చినారు, అది అయిపోయింది, అది పక్కకు పెట్టండి. మా దగ్గర మా తాత వాళ్ళ దగ్గర నుంచి అప్పటి నుంచి పేపర్స్ మొత్తం ఉన్నారు, ఎవరెవరి దగ్గర కొన్నామా లైన్స్ అన్ని డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి. చూపెట్టంటే మీరు చూపెట్టలేదు, మీ దగ్గర అసలు ఆధారాలు లేవంటా? అంటే వాళ్ళ దగ్గర ఏమున్నారు సార్, వాళ్ళు ఎందుకు చూపెట్టలేరు? మళ్ళా వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్తోనే వచ్చి మా మీద దౌర్జన్యం చేసిన, ఒకవేళ చూపెడితే వాళ్ళు కొట్టి తీసుకుంటే ఎవరు బాధ్యత అది? వాళ్ళు పోలీస్ సార్ రౌడీలాగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. మీరు వచ్చి చూడండి, పొద్దున నుంచి ఎంత టెన్షన్ పెడుతున్నారు. అరే హార్ట్ మంచి ఉన్నదంటే ఇట్లా పట్టుకొని గుంజుకోపోతున్నారు ఆ మనుషులు వాళ్ళు. ఇవి పేపర్స్
కోర్టులో అన్ని పేపర్స్ సబ్మిట్ చేసినాం, అందులో ఏం డౌట్ లేదు. మేము ఏడ చూపెట్టాలి, ఆడ చూపెట్టుకున్నాం. కావాలంటే వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు చూపెట్టుకోమన్నాడు ఆడ. ఏంటి మరి దీని అంతటికి ముఖ్యమైనటువంటి కారణం ఎవరు? మీ దగ్గర నుంచి ల్యాండ్ గుంజుకోవడానికి దీంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా అనుకుంటా ఉన్నారు? అసలు వాళ్ళకు ఉపయోగం ఏంటిది అసలు ఇది మీరు తీసుకోవడం వల్ల? అంటే వాళ్ళకు ఉపయోగం ఫస్ట్ ప్రైమ్ ల్యాండ్, రెండోది ఏంటంటే పక్కకున్న శ్రీనివాస్ నాయక్, ఇంకొకటి జయసంజన్. వీళ్ళకి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చేసినాయి, అది తినేసినారు. అది ఎట్లా చేయాలి? దానికి మేము తినేసినాము. ఇది ఏదో ఒకటి చేయాలి. ఇక్కడ మంచి ఉన్నది ల్యాండ్, ఇక్కడే ఇద్దామని ఇక దౌర్జన్యంగా టార్చర్ పెడుతున్నారు మాకే. వాళ్ళ దగ్గర నిజంగా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే సార్, కోర్ట్ నుంచి అదే మున్సిపాలిటీ నుంచి ఆర్డర్ తీసుకొచ్చి మీరు పని మొదలు పెట్టుకోవచ్చు కదా. మళ్ళీ ఎందుకు ఆగుతున్నారు? వాళ్ళ దగ్గర ఇప్పుడు పోయి మీరు కాంట్రాక్టర్కి అడగండి, ఆపి నీ దగ్గర పర్మిషన్ ఉన్నదా అడగండి మున్సిపాలిటీది. పర్మిషన్ అంత ఈజీగా ఎవరి దగ్గర దొరకదు. అందరి దగ్గర 3-4 స్టేజ్ దాటి అప్పుడు పర్మిషన్ దొరుకుతుంది. వీళ్ళకి దొరికింది అడగండి. అసలు వాళ్ళ దగ్గర ఏం లేదు, వాళ్ళు కోర్టులో గిట్ట సబ్మిట్ చేయలేదు ఇప్పటిదాకా. సర్వే నెంబర్ లేదు వాళ్ళ దాంట్లో. ఒక ఒక ల్యాండ్ ఇచ్చినప్పుడు దానికి ఒక సర్వే నెంబర్ వస్తుంది, ఆ సర్వే నెంబర్ మెయింటైన్ చేయలేరు వాళ్ళు. ఇది మొత్తం మాది పోలీసు ఎందుకు సార్? మీ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మీరే ఉండాలి ఇక్కడ. పోలీసులు ఎందుకు అసలు ఎంత టార్చర్ పెడుతున్నారంటే రాత్రి నిద్ర ఉండలేదు, పొద్దుగాల వస్తే వీళ్ళు వచ్చేస్తున్నారు వితౌట్ బ్యాచెస్ వచ్చేస్తున్నారు. అంటే పోలీసులకి ఒక బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళ పేరు బ్యాచ్, వాళ్ళకి బ్యాచ్ లేదు. ఇంకా మీరు చూడండి, ఆ పొద్దు నుంచి ఆ ముసలైన కూర్చున్నాడు, అంటే పోలీస్ అయినా, అసలు ఎట్లా టార్చర్ పెట్టినంటే ఆడ పక్కకు మా డాడీ ఉన్నాడు, మా మమ్మీ ఉన్నాడు, వాళ్ళ ఇద్దరికి నడవజాలని చేత అయితే లేదు, ఆయన గుంజుకుపోతా తీసుకుపోతా అంటున్నాడు ఆ పొద్దు నుంచి. ఎంత ఓపిగా పట్టుకోవాలి సార్? అప్పుడు మేము వచ్చి మేము మా డాడీని కూర్చోబెట్టినాం, కూర్చో కొద్దిగా ప్రాబ్లం ఏం కాదని. కానీ వాళ్ళు మాత్రం టార్చర్ పెడుతూనే ఉంటారు పొద్దు నుంచి ఖచ్చితంగా. ఇక ఇట్లా ఇలాంటి పరిస్థితి మేము గవర్నమెంట్తోనే ఒక్కటే కోరుకుంటాం, కోర్టు ఆర్డర్ వచ్చిందాకా మీరు ఆగండి. మీ సైడ్ వస్తే మీరే తీసుకోండి, మా సైడ్ వస్తే మేము తీసుకున్నాం. కానీ ఖచ్చితంగా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీరు తీసుకొని పోయి, ఇప్పుడు మా సామాన్ ఉన్నది ఆడ పొద్దు నుంచి పోలీసు వాళ్ళు ఆడనే కూర్చున్నారు, అసలు తినడానికి ఇస్తలేరు, ఏం చేస్తలేరు. సామాన్ అరే భయ్ నాకు ఇల్లు దొరకలేదు, నాకు రెసిడెన్షియల్ లేదు, మేము మా చెల్లెలు వాళ్ళ ఇంట్లో పోయి ఉంటున్నాము, నువ్వు కొద్ది 2 రోజులు ఆపు, దాని తర్వాత ఎట్లయినా తీసుకొని పోతా అంటే వింటలేరు. రాత్రి టిప్పలు నడుస్తాయి, దానికి డ్యామేజ్ చేస్తున్నా, అది చేసుకోమని నేను లాస్ట్కి వచ్చి అదే మాట చెప్పేసినా, నువ్వు డ్యామేజ్ చేసుకో భయ్, ఇల్లు మొత్తం డ్యామేజ్ చేసినావు, మా బతుకు మొత్తం రోడ్ మీద చేసినాం, ఇప్పుడు దానికేమున్నా అది డ్యామేజ్ చేసుకోమని క్లియర్ కట్గా పోలీసు వాళ్ళకి చెప్పేసిన. అయినా వాళ్ళు మొత్తం ప్లానింగ్ చేసి మళ్ళీ అరెస్ట్ చేయడానికి మళ్ళీ వాళ్ళ ప్లానింగ్లో ఉన్నారు వాళ్ళు. ఇది ఏదైతే వాళ్ళు కూడా ఒక రకంగా వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి అంశం ఏంటిదంటే, ఒకవేళ కనుక మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, కోర్టులో కేసు నడుస్తూ ఉంది, ఒకవేళ కోర్టులో 1వ తారీఖున ఈ కేసు ఫైనల్ అయితే ఉంది, దాంట్లో నిజంగా కూడా మీకు సంబంధించినటువంటి ల్యాండ్ అని చెప్పేసి కోర్టు కనుక తీర్పు ఇచ్చినట్టు అయితే ఉంటే ఖచ్చితంగా మీరే తీసుకోరి, లేకపోయినట్టు ఉంటే అది మాదని ఉన్నది మాకే ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా 2-3 రోజుల సమయం ఉన్నది, కానీ ఆగకుండా ఎట్లాంటి జిహెచ్ఎంసీ పర్మిషన్ కానీ ఏ విధమైనటువంటి పర్మిషన్స్ లేకుండా పోలీసులు అడ్డం పెట్టుకుని వాళ్ళందరూ కూడా దౌర్జన్యంగా ఇక్కడి నుంచి లాగేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాకు న్యాయం కావాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొన్ననే ఇల్లు కూల్చివేయడంతో వాళ్ళందరూ కూడా చెట్ల కింద బతుకుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ చెట్ల కింద కూడా లేకుండా మా బతుకులను అందరూ కూడా చిందరవందరం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. కెమెరా పర్సన్ గణేష్తో అనిల్, హైదరాబాద్.